ఏంటి డబ్బులు? ఓ డబ్బులు అండి. అయ్యో 100 ఉన్నాయా? 10 కదా, తర్వాత ఇస్తానులే. సార్ ఒకసారి నోట్ ఇవ్వండి సార్. ఎందుకు? గాంధీ గారు నవ్వుతున్నా లేదా చూసిస్తా. సరే త్వరగా చూసివ్వు. నవ్వుతున్నారండి. 100 చూసిస్తానని తీసుకెళ్తానండి. చిల్లలేదు సార్, 90 రూపాయలే కదా, తర్వాత తీసుకోండి. మేధావులకే మేధావులు, నన్నే మోసం చేద్దామనా? మర్యాదగా 100 ఇచ్చాయ్. సరే సార్, 100 చిల్లర మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు, అందుకని పని చేద్దాం. ఏంటది? ఓ చిన్న పంది వేసుకుందాం, ఎవరు గెలిస్తే 100. ఒరే అపర మేధావితో పన్నేవా, ఓడిపోతావరో పిచ్చోడ, ఆలోచించుకో. నేను ఓడిపోయినా పర్లేదు సార్, తెలివైనవారు మీరు ఓడిపోకూడదు. నేను ఓడిపోవడం కల్లో కూడా జరగని మాట గాని పన్నేమేంటో చెప్పు. ఏం లేదండి, మీరు నన్ను కొట్టాలి, దెబ్బ మీకు తగలకూడదు. నేను నిన్ను కొడితే దెబ్బ నీకే తగులుద్దురా పిచ్చోడ, నాకెలా తగులుద్ది? మరి పందెం అంటే అదే కదా. అంతేనా? అయితే కాసుకో. ఎక్కడ ఉండండి సార్, ఉండండి. గురుగారు మళ్ళీ చెప్తాను, దెబ్బ మీరు కొట్టాలి, మీకు దెబ్బ తగలకూడదు. నేను నిన్ను కొడితే దెబ్బ నీకే తగులుద్ది, ఎక్కడ కొట్టాలో చెప్పు. గురుగారు దెబ్బ మీకు తగులితే బాధపడకూడదు. అవుతుంది ఖర్చు పడుతుంది, ఎక్కడ కొట్టాలో చెప్పు. ఈ చేతి మీద కొట్టండి సార్, ఇక్కడ కదా. కాసుకో కాసుకో కాసుకోరు. అబ్బో కొంచెం పక్కకి సైడ్ ఇవ్వండి సార్. అబ్బో అందుకని ఇది 100 దెబ్బ. నమస్తే జీ. అబ్బో వీడొస్తున్నాడే, రా బిడ్డ నీ సంగతి చెప్తా. భయ్యా భయ్యా, మనం వచ్చిన పందెం వేసుకుందామా? రెడీ రెడీయా? రెడీయా? 5 నువ్వు నన్ను కొట్టాలి. అంత తప్పు పని చేసావు భయ్యా? అబ్బే తప్పు కాదన్నా, మరి అదే పందెం అంటే నువ్వు నన్ను కొట్టాలి, దెబ్బ నాకు తగలాలి కానీ నీకు తగలకూడదు. మరి అదే తెలియదు పని అంటే, దెబ్బ నీకు నేను కొడితే నీ తగులుతుంది, నాకెందుకు తగులుతుంది? నేనంతే అనుకున్నాను లేరా, ఇంతకు నువ్వు పందానికి రెడీయా? రెడీ ఇంతకి పంది ఒకటి చెప్పు. పందెమా? ఇదిగో ఇక్కడ కొట్టాలి, ఇక్కడ ఈ చేయి మీద కొట్టాలి. అది ఓకే, నేను పెడతాను. నేల కరెక్ట్ అరకో అన్న, నేల బాగోలేదు. ఈ చెయ్యిని ఎక్కడ పెడతా? ఎక్కడ పెట్టుకుంటావు? ఇగో ఇక్కడ పెడతా, అక్కడ నువ్వు కొట్టుకో. ఓకే కొట్టుకో కొట్టుకో. ఇగో అన్న దెబ్బ నాకు తగలాలి నీకు తగలకూడదు. అచ్చి వచ్చి ఇదిగో దెబ్బ తగలాలి నువ్వు ఏడవు. ఓకే ఇగో కొడుచుకో. నువ్వు మళ్ళీ కలుస్తావు కదా, అప్పుడు చెప్తా నీ పని. అయ్యో నేను ఎటు వెళ్తున్నాను, ఏటో ఒకళ్ళు పోరా మేధావి.